ఛానల్లోకి స్వాగతం. తులారాశివారు దసరా రోజు ఈ చిట్టు కొమ్మను తెచ్చి అక్కడ పెడితే కోటీశ్వరులు అవుతారు. అయితే దసరా రోజు తులారాశివారు తేవలసినటువంటి ఆ చిట్టు కొమ్మ ఏంటి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టడం వల్ల వారు శుభ ఫలితాలు పొందుకుంటారు, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అనే పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే దసరా రోజే ఈ యొక్క పరిహారాన్ని ఎందుకు చేయాలి, తులారాశివారు దసరా రోజు ఈ పరిహారం చేయటం వల్ల వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అయితే దసరా రోజు తులారాశివారు ఎందుకు ఈ పరిహారం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే, దసరా పండగ అనేది చాలా విశిష్టమైంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ యొక్క పండుగను విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విజయదశమి రోజు మన ఇంట్లో నుండి చెడు శక్తులు బయటికి పోవాలని, మంచి శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావాలని ఈ దసరా రోజున పరిహారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి జాతకులకు ఈ యొక్క దసరా రోజు చేసే ఈ యొక్క చెట్టు కొమ్మ యొక్క పరిహారం అనేది ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దసరా రోజు తులారాశి వారు ఈ చెట్టు కొమ్మను తెచ్చుకుని మీ ఇంట్లో ఈ ప్రదేశంలో పెట్టుకోండి, చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే ఏ చెట్టు కొమ్మను తెచ్చుకుని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే వివరాలు తెలుసుకునే ముందు దసరా పండగ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఈ దసరా అనేది ఒకటి. ఆశ్వయుజ మాసంలో ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు. దీన్ని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణవధ జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారుతుంది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుడి తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాలను, కమండలము హిమవంతుడు, సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసురుణ్ణి సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషాసుర రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఈ విధంగా అప్పటినుండి మహిషుణ్ణి వరించిన దినం దసరా పర్వదినంగా పిలువబడింది. అదే విజయదశమి కూడా. ఈ విధంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ యొక్క దసరా పండుగను జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి తులారాశివారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి, ఆర్థిక పురోగతిని పొందుకోవటానికి ఈ యొక్క చెట్టు కొమ్మతో ఈ పరిహారం చేయాలి. అయితే మీరు ఏ చెట్టు కొమ్మతో పరిహారం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక జమ్మి చెట్టు కొమ్మతో ఈ యొక్క పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. జమ్మి చెట్టుని సమీవృక్షం అని కూడా అంటారు. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. వైదిక భాషలో సమీవృక్షాన్ని అరణి అనే పేరుతో కూడా పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మదింపయోగ్యమైన దారువని అరణి అని అర్థం. అందుకే పూర్వకాలం నుండి సమీవృక్షం పూజనీయమైందనే చెప్పుకోవాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు వారి యొక్క ధనుస్సు, విళ్లంబులు, గద మొదలైన ఆయుధాలను వెళ్లేదారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్లీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధంగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి
పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ విధంగా జమ్మి చెట్టు అనేది పూజనీయమైంది, అలాగే ఎంతో ఆధ్యాత్మిక విశిష్టతను కూడా సంతరించుకుంది. అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి సమీ వృక్షం విశ్రాంతినిచ్చింది. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో 9 రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాధించాడని దేవి భాగవతం చెబుతుంది. అదేవిధంగా సమీ పూజ చేసేందుకు భారత కథ కూడా నిదర్శనమంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వాహనదారులు కూడా ఇతర అన్ని రకాల వృత్తుల వారు కూడా వారి వారి పనిముట్లకు సంబంధించిన వస్తువులను శుభ్రపరిచి వాటికి పూజలు చేయటం ఈ దసరా రోజు ఆనవాయితీ. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధ వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమంలో కూడా ఈ ఆకు 12వది. కాబట్టి జమ్మి ఆకుకు జమ్మి చెట్టుకు ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత అనేది ఉంటుంది. కాబట్టి తులారాశివారు ఈ జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని రండి. దసరా రోజు మీరు ఈ జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని రండి. అంటే దసరా రోజు సాయంత్రం సమయంలో కావచ్చు, ఉదయం సమయంలో కావచ్చు, మీరు ఇల్లంతా కూడా శుచిగా శుభ్రంగా చేసుకున్న తర్వాత, స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత, పూజ చేసిన తర్వాత జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని రండి. ఒకవేళ ఆ రోజు మీకు దొరకదు అనుకుంటే కనుక మీరు ముందు రోజే తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదండి. ఈ జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి మొత్తం పసుపును రుద్దండి. పసుపుతో రుద్దిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ జమ్మి చెట్టు యొక్క కొమ్మను పూజా మందిరంలో పెట్టి భగవంతుడికి సంకల్పం చెప్పుకోండి. ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. మీకున్న దరిద్ర బాధలు తొలగిపోవాలి, ఆర్థిక వృద్ధి కలగాలి, మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి, డబ్బు పొదుపు చేసుకునే అవకాశం మాకు కల్పించమని, అలాగే అనేక రకాల ఆదాయ మార్గాలు మాకు రావాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశం, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువగా బీరువాల్లో డబ్బు దాచుకుంటూ ఉంటారు, అక్కడ ఈ జమ్మి చెట్టు యొక్క కొమ్మను తీసుకుని వెళ్లి పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు డబ్బును యథావిధిగా ఖర్చు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కనుక చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆ జమ్మి చెట్టు యొక్క విశిష్టత కారణంగా మీకు డబ్బు నిలకడగా ఉంటుంది, డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా పొదుపు చేసుకునే మార్గాలు కూడా మీకు దొరుకుతాయి. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. క్రమక్రమంగా మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని, ఎంతో ఆర్థిక ప్రయోజనాలను కూడా మీరు చూస్తారు. చూశారు కదండి, దసరా రోజు తులారాశి జాతకులు జమ్మి చెట్టును తీసుకుని వెళ్లి ఎక్కడ పెట్టాలి, ఎందుకు జమ్మి చెట్టుకు అంత విశిష్టత ఉంది, దసరా రోజునే ఈ పరిహారం ఎందుకు చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.